రాష్ట్రంలో మరోసారి కరోనా పంజా విసిరింది. గురువారం ఒక్క రోజే కొత్తగా 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ మలక్పేట్ కేంద్రంగా కరోనా విస్తరించినట్టు అధికారులు గుర్తించారు. కరోనాతో నిన్న ముగ్గురు చనిపోయారు. 4 రోజులుగా తగ్గిన కేసులు ఒక్క రోజే కేసులు పెరగడంతో అంతటా మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ మలక్పేట్ మార్కెట్లో కరోనా వైరస్ కలకలం రేపింది. మార్కెట్లో పనిచేస్తున్న వ్యక్తులు, షాపుల యజమానులు, వారి కుటుంబ సభ్యులు వైరస్ బారిన పడ్డట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో 4 రోజులుగా తగ్గుతూ వచ్చిన కేసులు గురువారం ఒక్కరోజే 22కు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1038కి చేరింది. నిన్న వైరస్తో పోరాడుతూ మరో ముగ్గురు చనిపోయారు. వీరిలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 28కి చేరింది. మొత్తం 1038 మంది పాజిటివ్ వ్యక్తుల్లో 409 మంది ఇప్పటికే కోలుకున్నారు. గురువారం మరో 33 మందిని డిశ్చార్జ్ చేశారు. 568 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. డిశ్చార్జ్ అయిన వారిలో 50 ఏళ్లు దాటిన ఓ డాక్టర్ కూడా ఉన్నాడని అధికారులు తెలిపారు. సూర్యాపేట తరహాలో ఇప్పుడు మలక్పేటలో ఒకేసారి ఇన్ని కేసులు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వైరస్ ఎలా సోకిందన్న లింకును గుర్తించారు. పహాడి షరీఫ్, జల్పల్లికి చెందిన ఇద్దరు మలక్పేట్ గంజ మార్కెట్లో పనిచేస్తున్నారు. మొదట వీరిద్దరికీ పాజిటివ్ వచ్చింది. వీరి నుంచి మార్కెట్లోని 3 షాపుల ఓనర్స్కు వైరస్ సోకింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు, ఫ్యామిలీలను హాస్పిటల్కు తరలించి ఐసోలేషన్ చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల వివరించారు. గంజ్, పహాడి షరీఫ్ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. రాష్ట్రంలోని కరీంనగర్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి జిల్లాల్లో 14 రోజులుగా కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు. దీంతో ఈ జిల్లాలు ఆరెంజ్ జోన్లోకి వెళ్లనున్నాయి. మరో 14 రోజులు కూడా కేసులు నమోదు కాకపోతే గ్రీన్ జోన్ జిల్లాలుగా మారనున్నాయి. 4-5 రోజుల నుంచి కేసులు తగ్గుతుండగా గురువారం ఒక్కరోజే 22 కేసులు నమోదవడంతో సర్కార్ అలర్ట్ అయింది. పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారని చెప్పారు మంత్రి ఈటల. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసులు పెరగకుండా చూడాలని ఆదేశించారని తెలిపారు.